వెల్కమ్ టు నిఖిలా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? చౌ చౌ ఫ్రై. ఏంటి చౌ చౌ ఫ్రై అనుకుంటున్నారా? మరి ఇదేంటో తెలుసుకునే ముందు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయగానే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఈ చౌ చౌ ఫ్రై కొత్త రకమైన కర్రీ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇవే చౌ చౌ అంటే వీటిని బెంగళూరు వంకాయలు అంటారు, అలాగే సీమ వంకాయ అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సో వీటిపైన చెక్కు తీసేసి నీట్గా నేను ఇప్పుడు పీసెస్కి అయితే కట్ చేసుకోవడానికి ఉన్నాను. ఈ బెంగళూరు వంకాయ, ఇలాగే ఈ సీమ వంకాయ మన వెయిట్ లాస్కి చాలా మంచిది. సో ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. చూసారు కదా, దీనిపైన పైన తొక్కంతా తీసేసాను. లోపల కట్ చేస్తే మనకి ఇలా ఉంటుంది, ఒక చిన్న సీడ్ లాగా ఉంటుంది. ఆ సీడ్ కూడా మీరు తీసేసి తీసుకోవచ్చు. ఆ సీడ్ ఉన్నా నో ప్రాబ్లం, ఏం కాదు. సో ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుందాం. ఓకేనా? సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి అవి కూడా కోసి పక్కన పెట్టినాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఫ్రై కదా, మరి ఎక్కువ ఆయిల్స్ వేయాలి కదా అనుకుంటారు, ఏం అవసరం లేదు. చాలా తక్కువ నూనెతోనే మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మిర్చి అవన్నీ వేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా, చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. సారీ, కరివేపాకు వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టినాం కదా, ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా బెంగళూరు వంకాయ, అవి కూడా వేసేసుకోండి. వీటిని మనం చౌ చౌ అని కూడా అంటాం. ఇవి కూడా వేసేసుకొని చక్కగా ఆ తాలింపులో వీటిని కలిపేసేయండి. ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 6 మినిట్స్ మగ్గించండి చాలు. ఈ సీమ వంకాయలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్న వాటర్తోనే మనకు అంతా అయిపోతుంది, కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే కొంచెం ఎండు మిరపకాయలు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసేసి ఒక పొడిలాగా చేసుకుందాం. చూసారు కదా, పొడి అయితే ఇలా అయిపోయింది. సో మన ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఒక 80% అయితే మగ్గిపోయింది. ఆ సీమ వంకాయలో అంటే చౌ చౌలో మనకి వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే మొత్తం కుక్ అయిపోతుంది. లేదు మీకు మాడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది 80% కుక్ అయిపోయింది కాబట్టి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలిపేస్తున్నాను. అంతే మన చౌ చౌ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మీకు నచ్చిందా? ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తినేస్తారు, మంట అస్సలు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి చాలా మంచిది. మరి మీకు నచ్చింది ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఏ గుడ్ డే.